హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు క్యాబినెట్ లో బీజేపీ మంత్రులు వీళ్లే. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రంలో మోదీ క్యాబినెట్లో ఏపీ నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కింది. ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆసక్తి మొదలైంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి అనుగుణంగానే ఏపీలో చంద్రబాబు నిర్ణయాలు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 72 మంది మంత్రులతో మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కింది. టీడీపీ నుంచి 2కి, బీజేపీ నుంచి 1కి అవకాశం కల్పించారు. టీడీపీ 4 స్థానాలు ఆశించింది. కానీ 2 భర్తలకే మోదీ పరిమితం చేశారు. జనసేన నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. బీజేపీ నుంచి పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా శ్రీనివాస వర్మకు జాక్పాట్ తగిలింది. ఇదే సమయంలో ఏపీ మంత్రివర్గం పైన బీజేపీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చలు చేశారు. ఏపీలో 25 మంది వరకు మంత్రివర్గంలో అవకాశం కల్పించే వెసులుబాటు ఉంది. మిత్రపక్షాలుగా ఉన్న జనసేనకు కేంద్రంలో అవకాశం దక్కకపోవడంతో రాష్ట్రంలో 5 మందికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే 3 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. చర్చల్లో భాగంగా మరో స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి 3కి అవకాశం ఇవ్వాలని, శాఖల విషయంలో చంద్రబాబుదే నిర్ణయాధికారమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన 135 మందిలో పలువురు సీనియర్లు ఉన్నారు. వారిలో చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు తాజాగా మంత్రివర్గ కూర్పులో మోదీ ఫార్ములాని అమలు చేయనున్నారు. 2014లో కేంద్రంలో నాడు మోదీ ప్రభుత్వంలో టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రులయ్యారు. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రంలో టీడీపీకి 2 పదవులు ఇచ్చారు. ఏపీలోనూ చంద్రబాబు తన ప్రభుత్వంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి, సత్యకుమార్ పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి పేరుపైన చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో చంద్రబాబు ఆలోచనల్లో మార్పు జరగకుంటే ఇద్దరు పేర్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.